అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం యత్నదోష అభ్యసన సిద్ధాంతం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో అభ్యసనం ఎలా జరుగుతుందో వివరించడానికి చాలామంది శాస్త్రజ్ఞులు చాలా రకాలుగా మరి ప్రయత్నాలు చేసి వివిధ సిద్ధాంతాలను రూపొందించడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే మనకి థారన్ డైక్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం. సో థారన్ డైక్ అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. ఇతను అమెరికాలోని ఒహియో విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ కళాశాలలో పనిచేయడం అనేది జరిగింది. సో ఆ కళాశాలలో పనిచేస్తున్నప్పుడే యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి చెందినటువంటి ప్రయోగాన్ని పిల్లిపై చేయడం జరిగింది. సో ఇతను ప్రయోగాన్ని నిర్వహించడానికి ఒక పజిల్ బాక్స్ని తయారు చేయడం అనేది జరిగింది. ఆ పజిల్ బాక్స్లో ఆకలితో ఉన్నటువంటి పిల్లిని ఉంచడం జరిగింది. సో పజిల్ బాక్స్ బయట పిల్లికి కనబడే విధంగా ఒక చేప ముక్కను ఉంచాడు. సో పిల్లి బయటకు వచ్చి ఆహారం తినేటందుకు అనేక రకాలుగా ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అది పజిల్ బాక్స్ కడ్డీలను అటు ఇటు లాగడం, గోళ్ళతో రక్కడం, చివరికి యాదృచ్ఛికంగా అక్కడ ఉన్నటువంటి మీటను నొక్కడం అనేది జరిగింది. సో మీటను లాగగానే పజిల్ బాక్స్ తలుపులు తెరుచుకున్నాయి. సో వెంటనే పిల్లి బయటకు వచ్చి ఆ చేప ముక్కను తినడం అనేది జరిగింది. సో కొంతకాలం తర్వాత అదే పిల్లిని అదే పజిల్ బాక్స్లో మరి వేసి ఉంచినప్పుడు అది మొదటిసారి కంటే తక్కువ ప్రయత్నాల్లోనే మరి బయటకు వచ్చి ఆహారాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో పిల్లి రెండవసారి తక్కువ ప్రయత్నాలలో బయటికి రాగలిగింది. సో తర్వాత కూడా ఆ పిల్లిని మరి అదే పజిల్ బాక్స్లో ఉన్నప్పుడు అతి తక్కువ సమయంలోనే బయటికి రావడం అనేది జరిగింది. ఇలా అనేక రకాలు ప్రయోగం చేస్తే చివరికి పిల్లి నేరుగా మీటను లాగి బయటకు రావడాన్ని నేర్చుకోవడం అనేది జరిగింది. సో మరి ఈ ప్రయోగాన్ని ఆధారంగా చేసుకొని థారన్ డైక్ 3 అభ్యసన సూత్రాలని ప్రతిపాదించడం అనేది జరిగింది. సో అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆ 3, ఒకటి సంసిద్ధత నియమం ప్రిన్సిపల్ ఆఫ్ రెడీనెస్, అభ్యాస నియమం ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్టీస్, ఫలిత నియమం ప్రిన్సిపల్ ఆఫ్ ఎఫెక్ట్. సో ఇందులో మొదటిది సంసిద్ధత నియమము. సో సంసిద్ధత నియమంలో తను ఏం తెలియజేశాడంటే వ్యక్తి శారీరకంగా మానసికంగా నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే సులభంగా అభ్యసించగలుగుతాడు అని తెలియజేయడం జరిగింది. సో సంసిద్ధంగా లేకపోతే నేర్చుకోవడం అనేది బాధాకరంగాను అసంతృప్తిగాను ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అసలు నేర్చుకోవడమే జరగకపోవచ్చు. సో ఈ విషయాన్ని తను మరి విద్యా విషయాలకు మరి అప్లై చేసుకున్నప్పుడు సో తను ఏం తెలియజేశాడంటే విద్యార్థులకు బోధించేటప్పుడు వారు సంసిద్ధులుగా ఉన్నది లేనిది ఉపాధ్యాయులు గమనించారు. విద్యార్థులు నేర్చుకోవడానికి సంసిద్ధంగా లేనట్లయితే దానికి గల కారణాలను తెలుసుకొని వాటిని అధిగమించేందుకు తగిన చర్యలను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో విద్యార్థులను సంసిద్ధులుగా చేసేందుకు ఉపాధ్యాయులు తగిన ప్రేరణ పద్ధతులను వ్యూహాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పిల్లలను సంసిద్ధులుగా చేయాలంటే పాఠ్యాంశంపై సో మైండ్ మ్యాపింగ్ ద్వారా వారికి తెలిసినటువంటి విషయాలపై చర్చ ద్వారా మరి చెప్పించడం అనేది జరగాలి. ఆ పూర్వ జ్ఞానం మీద కొత్త జ్ఞానాన్ని పిల్లలు నిర్మించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అభ్యాస నియమం ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా సో చదివిన దాన్ని మరికొన్నిసార్లు చదవడాన్ని మనం అభ్యాసం అని అనడం అనేది జరుగుతుంది. సో ఏదైనా ఒక దానిలో ప్రావీణ్యాన్ని పొందాలంటే అభ్యాసం చేయడం అనేది తప్పనిసరి. సో నైపుణ్యాలను నేర్చుకోవాలంటే కూడా అభ్యాసం తప్పనిసరి మనకు అవసరం అవుతుంది. సో ఉదాహరణకు మనం చూడండి, సైకిల్ తొక్కడం కావచ్చు, ఈత నేర్చుకోవడం కావచ్చు, టైపింగ్ నేర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సి నేర్చుకునేంతసేపు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ సూత్రాన్ని మరి ఎడ్యుకేషన్ సిస్టంలో అప్లై చేసుకున్నట్టయితే మనకి గణితంలో చూసినట్టయితే ఎక్కాలు కానీ, కూడికలు కానీ, తీసివేతలు కానీ, భాగహారానికి సంబంధించిన సమస్యలు కానీ నేర్చుకోవడానికి, సో అదేవిధంగా చిత్రలేఖనం డ్రాయింగ్ నేర్చుకోవడానికి కానీ, సో కంప్యూటర్ నేర్చుకోవడం ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనము ఆ విషయాన్ని ఎక్కువగా
మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో స్కిల్ అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఏమంటాం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ విషయంలో మనకి అంత నైపుణ్యం అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫలిత నియమము. సో ఫలిత నియమంలో అభ్యాసం అనేది ఫలితాన్ని బట్టి ఉంటుంది అని తెలియజేయడం అనేది జరిగింది. సో నేర్చుకున్నటువంటి అంశాలు పిల్లల యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉన్నట్లయితే ఆ విషయాలను నేర్చుకోవడానికి పిల్లలు ఆసక్తిని ప్రదర్శిస్తారు. సో ఆ విషయాన్ని త్వరగా నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సో విద్యార్థులు నేర్చుకునే అంశం తనకు భవిష్యత్తులో దానివల్ల ఉపయోగం లేనట్లయితే విద్యార్థులు ఆ అంశాన్ని నేర్చుకోవడానికి విసుగు చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని నేర్చుకోవడానికి విముఖంగా అంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపెట్టరు. సో ఏ విషయం అయితే పిల్లలకి ఉపయోగపడుతుందో ఆ అంశాన్ని నేర్చుకోవడానికి పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపెడుతుంది. సో ఈ విషయాన్ని మనం ఎడ్యుకేషన్ సిస్టంలో మరి అప్లై చేసుకున్నట్టయితే, సో పాఠశాల అనుభవాలు విద్యార్థులకు సంతృప్తిని ఇచ్చే విధంగా ఉన్నట్టయితే పాఠశాలకు విద్యార్థులు క్రమం తప్పకుండా వస్తారు. సో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాడు. సో అదేవిధంగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాడు. సో అలా కాకుండా పిల్లలకు పదే పదే రాయించడం కానీ చదివించడం కానీ హోంవర్క్ చేయించడం కానీ ఇలా ఎగ్జామ్స్ పెట్టడం కానీ టెస్టులు ఇలా చేస్తున్నట్టయితే పిల్లవాడు కొంత అయిష్టతకు లోనయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి ఏదైతే సంతృప్తిని ఇస్తుందో ఆ అంశాన్ని విద్యార్థుల చేత చేయించాలి. సో ఆటలు ఆడడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, కథల ద్వారా బోధించడం కావచ్చు, ఇలా చేసినట్టయితే పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది పెరిగి నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో విద్యార్థులకి సో గణిత సమస్యలను సాధించడానికి మనం ఏదైనా అంశాన్ని ఇచ్చేటప్పుడు సరళం నుంచి కఠినమైన వాటిని ఒక క్రమంలో అమర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సులభమైనటువంటిని సాధించినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం అనేది పెరిగి మిగిలినవి నేర్చుకోవడానికి మిగిలినటువంటి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తారు. సో అలా కాకుండా కఠినమైనటువంటి వాటిని మనం ముందు ఇచ్చినట్టయితే వాటి మీద ప్రతికూల ప్రభావం వల్ల సో మిగతా అంశాలు సులభంగా ఉన్నా కూడా విద్యార్థులు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ విధంగా ఈ మూడు సూత్రాలను కూడా మరి థారండై తను చేసిన ప్రయోగాన్ని ఆధారంగా చేసుకొని మరి ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ మూడు సూత్రాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మరి తెలియచేయడం అనేది జరిగింది.